అన్న మీ పేరు? సమ్మయ్య. గణవేణి సమ్మయ్య. సమ్మయ్య, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు. ఎట్లుంది సార్? రైతులకు మంచిగా ఉన్నాయా, మన కష్టాలు ఉన్నాయా? ఇంకా రైతులకు మంచిగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం వలన రైతులకు మంచి మంచిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న రాజీనామా చేసిండు కదా మీ ఎమ్మెల్యే హుజూరాబాద్, మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది కదా, ఎట్లుంది ఇక్కడ? అంటే అందరు ఏమనుకుంటారు మీరు? రైతులంతా రైతులంతా మొత్తం టీఆర్ఎస్కే ఇద్దామని అనుకుంటారు. రైతుకు కావాల్సిన నిధులు అంతానే కదా, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతుకు మంచిగా జరుగుతుంది. పథకాలన్నీ వచ్చినాయి, బాగున్నాయి అని అంటారా, లేదంటే ఇంకా పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు రాలేవు, లేకపోతే ఇంకా రావాల్సిన చాలా ప్రభుత్వం చేయాల్సిన ఏమంటారు అభివృద్ధి ఇంకా అవ్వలేదు అని చెప్పి? నిరుద్యోగ అభివృద్ధి ఉంది, బాగా ఉంది. నిరుద్యోగ అభివృద్ధి ఎవరికి ఉద్యోగాలు లేవు, చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా నిరుద్యోగ అభివృద్ధి కూడా నెరవేర్చాలి ప్రభుత్వం కూడా. కానీ ఇప్పుడు గెలిచేది మాత్రమే టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎటుంటే అటు అనేది ఏం లేదు. ఏం లేదు. ఒక రైతు మనతో పాటు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న నీ పేరు? కుమారస్వామి. కుమారస్వామి, ఏం చేస్తారు మీరు? గొర్రెల వ్యవసాయం. గొర్రెల వ్యవసాయమా? ఎట్లుంది వ్యవసాయంకు, గొర్రెలకు ఏమైనా సపోర్ట్ ఉందా మరి గవర్నమెంట్ నుంచి, మంచిగా ఉందా లేదా? మీకు అట్లే సమర్థం ఉన్నది. గొర్రెలు ఇచ్చిండా మీకు? రాలే నాకు. రాలేదా? మిగతా వాళ్ళకి వచ్చినాయి, ఊర్లో ఎవరికైనా వచ్చినాయా? రాలేవా? వచ్చినాయి. ఓకే. ఇప్పుడు మరి మీ వ్యవసాయంకు కరెంటు, నీళ్లు, రైతు బంధు, రైతు బీమా అన్నీ మంచిగా ఉన్నాయా? అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మీ రాజేందర్ ఎమ్మెల్యే రాజీనామా చేసిండు కదా, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ఓలా కొట్టేద్దాం అనుకుంటున్నావా? కేసీఆర్ అంటే కేసీఆర్ ఓలా నిలబెట్టా, కేసీఆర్కి వేస్తారా? ఎందుకు అట్లా అంత మంచి గట్టిగా అనుకున్నారు? మంచిగా చెప్తాను కాబట్టి. అన్ని మంచిగా ఉన్నాయి అయితే మీకు? ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. బాబు నీ పేరు? లింగయ్య. లింగయ్య, ఎట్లున్నావు, మంచిగున్నావా? మంచిగున్నా. మీ ఊరంతా ఎట్లా ఉంది మరి, అంతా కేసీఆర్ అంటుందా ఇంకేమన్నా అంటుందా? కేసీఆర్ అని ప్రభుత్వం ఉండే ఆయనకి వేస్తూ ఉంటారు ఓట్లు. మీకు పెన్షన్ ఇట్లా వస్తుందా? వస్తుంది. అంటే అది చేస్తేనే చాలా, లేకపోతే ఇంకా మంచిగా చేయాల్సింది ఇంకా ఉండే అంటావా? పిల్లలు నౌకరు పెడితే బాగుండు, పిల్లలు అంత చదువు కట్టే తిరుగుతారు కదా, వాళ్ళకి నౌకరు ఇస్తే బాగుండు. కానీ ఆ రెండు నుంచి నౌకరు ఇస్తలేడు, ఇప్పుడు ఇస్తే మాత్రం ఎట్లా ఇవ్వాలి ఆయన. మరి ఇప్పుడు నౌకర్లు ఇస్తలేడని చెప్పి అంతా ఊరు అంతా మళ్ళా కేసీఆర్కి ఏఎంఎం ఇస్తారంటారా? అది నాకైతే నాకైతే ప్రభుత్వం నాకు పింఛన్ ఇస్తాడు, నేను కేసీఆర్ కేసు ఖాయం. ఇలా టీఆర్ఎస్ గెలుస్తుందా, ఇంకేమైనా డౌట్ ఉందా? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.